సాయంకాలమనగా గుడికెళ్ళింది. ఇంతవరకు రాలేదు. స్వామిని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను, గుడికి ఎందుకు వెళ్ళింది? వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి. అతనికి చాలా పలుకుబడింది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి. ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 ఏళ్ళు మీ వంశం చల్లగా ఉండాలి. నాన్న, ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను. మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది. అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నాం? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు. వాళ్ళ కష్టసుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాలనే బ్రతకండి. నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి. అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక? అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనే గను ఇలా మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, ఆ నాయడంతో గొడవ పడకూడదనే అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటే ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు. మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. యాండి, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి. లాయర్ గారు, ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి. పాపం పేద ప్రజలు, వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి, అన్ని నేను చూసుకుంటాను. లాయర్ ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని, కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకుని నన్ను కామెడియన్ చేస్తున్నావే. ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను. ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేనిచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోండి. మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓ పని చేద్దాం, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు దక్కదు. అయితే ఇంకో పని చేద్దాం, మహంకాళి మార్కెట్ నువ్వుండే ఇల్లు అన్ని నాకే రాసిచ్చాయి. నోర్బాయ్, నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? నొప్పి. ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకొచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది భరించగలవా? వద్దు వద్దు. నువ్వు కామెడీగా సంతకం చేసావు సరే, రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే లాయర్ విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. ఆ నాయుడమ్మ మీ వారిని కొడుకుని చంపేశాడు. ఇప్పుడు మీకోసం వస్తున్నాడు. వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళిపోండి. నథింగ్ టు వరీ, జస్ట్ ఇట్స్ ఏ మైల్డ్ అటాక్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందా? లేదు సార్. బ్లాక్స్ అన్న ఏమన్నా డౌట్? ఎనీహో, రేపు ఒకసారి యాంజియోగ్రామ్ చేద్దాం. ఓకే, అలాగే. రైట్. హలో శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? 21st నా లిల్లీ బర్త్డే, మీరు తప్పకుండా రా. డెఫినెట్లీ, తప్పకుండా. అంకుల్, ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే, అతనికి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అతనికి కాదు, వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్.
రేయ్ బాలుగా దొరికిపోయినవరా నీ గురించి అన్నకు తెలిసిపోయింది దాసన రమ్మంటుండు బయలుదేరు చడు నేనందరూ బయటపడరా ఏంరా నీకెవ్వరు లేరా లేరన్నా అమ్మా మర్చిపోయిన ఆవురా ఈరోజు అమ్మ తద్దినం నాకు తెలుసన్నా అందుకే పొద్దునే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించి వచ్చాను చూడన్నా కుంకు అలా వద్దన్నా అమ్మ ఆత్మశాంతి కోసం ఈరోజు మందు తాగద్దన్నా గట్లు అనుకుతా మే ఎందుకన్నా అమ్మకు మందంటే ప్రాణం అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం ఎప్పుడు గాడ్నే ఉంటుండే నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఆవిడ కిరణ్ సెట్ వచ్చిండు అన్న నేను బయలుదేరానన్నా నువ్వు ఆగుతా మే నమస్తే సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మన తమ్ముని లెక్కలే నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఆహా ఏం లేదు సాబ్ మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు నాయుడమ్మ నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి సర్లే నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే నువ్వు మంచిది సాబ్ వెళ్ళొస్తాను को मैंने कहा देखा गुर्तकोचिंद मर्चिपो ना गुरी चेप्तावा नेनेंट तेलुसु इंकोसारी एरेल कनिपिंचावु पो అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను అర్థం చేసుకోగలనమ్మా కానీ కొన్నాళ్ళు ఆగాలి తప్పదు వదిన ఏంటి ఇవన్నీ మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట మూడు సార్లు వచ్చి చూసెళ్లారు విఐపీలా చూసుకుంటున్నారు హాయ్ బాలు నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే శ్వేత హలో హలో ఆంటీ ఎలా ఉంది పర్వాలేదమ్మా యాక్చువల్లీ సడన్ గా ఈమెను చూశాను ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుంటే చెరక్ జ్ఞాపకం వచ్చాడు అచ్చా అమ్మ పోలికే ఈవిడ చెర్రీ వాళ్ళ అమ్మాయి నాన్న ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది మీరేం కంగారు పడకండి ఆంటీ ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వేం చేస్తున్నావు విజువల్ కమ్యూనికేషన్ చేశాను ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను అమ్మా నేను డాక్టర్ని కలిసి వస్తాను ఉంటానండి బాయ్ ఎక్స్క్యూజ్ మీ సారీ దేనికి మీ ఫోన్ పగలగొట్టినందుకు ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను కావాలంటే అమ్మా ఇది మా లిల్లీని అడగండి నాకేం తెలుసు యాక్చువల్లీ దానికి కూడా తెలీదు అంత ఫీల్ అయ్యాను ఆ రోజు నుంచి ఏదే పగలగొట్టడం లేదు ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను ఎందుకని అడగచ్చుగా ఎందుకు గుడ్డు పగలగొట్టాలి కదండి థాంక్స్ బాయ్ బాయ్